న్యూస్కి స్వాగతం. కాకినాడ అశోక్ నగర్ ఎంఎస్ఎన్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు టీచర్ స్టడీ, పిల్లలకు సిస్టమ్ ద్వారా పర్యాంశాలు బోధన. స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ, కరోనా వైరస్ భాగంగా 10వ తరగతి చదువుతున్న పిల్లలకు చదువును మర్చిపోకుండా ఉండాలని ల్యాప్టాప్ ద్వారా పిల్లలను అందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోధన చేస్తున్నామని ఆయన మాట్లాడుతూ తెలిపారు. అందరూ కూడా ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మేము మా కరస్పాండెంట్స్ అందరూ కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అదే సాఫ్ట్వేర్ను కూడా వాళ్ళు మిగతా స్కూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇక ఈ కరోనా తీవ్రత తగ్గేంత వరకు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విద్యా బోధన మాత్రమే చేయగలిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి కరోనా స్థాయి ఆ తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అన్న తెలియదు కాబట్టి తగ్గేంత వరకు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసుల మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. నేపథ్యంలో పాఠశాలని మూసివేయడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి పరీక్ష లేకుండా ప్రమోట్ చేయడానికి కూడా ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఇళ్లకి కన్ఫైన్ అయిపోయి ఉన్నారు, ఇంటి దగ్గరే ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ అకాడమిక్ ఇష్యూస్ మీద చాలా దూరంగా ఉన్నారు. టీచర్కి స్టూడెంట్కి విపరీతమైనటువంటి గ్యాప్ వచ్చింది. మరి పిల్లలకి ఏ రకంగా విద్యా బోధన అందివ్వాలి అనే ఆలోచనతో మరి మా ఎంఎస్ఎన్ పాఠశాల నుండి మేము ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా టీచర్స్ని అలాగే స్టూడెంట్స్ని కూడా కలిపి వాళ్ళకి పాఠ్యాంశాలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మరి ఆ కంటిన్యూషన్గా వాళ్ళ అకాడమిక్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అటు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు, పిల్లలు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఆధారంగా వాళ్ళు మేము పంపించినటువంటి లింక్ని ఆ టైం టేబుల్ ప్రకారంగా మేము క్లాసెస్ కండక్ట్ చేసుకుంటాను. అటు ఉపాధ్యాయులు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, విద్యార్థులతో వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నందుకు. అలాగే విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు కూడా వాళ్ళు లైవ్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడ క్లాస్ మిస్ అయ్యమని కానీ క్లాస్మేట్స్తో మిస్ అయ్యమని కానీ అకాడమిక్ షెడ్యూల్ కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒక రకమైన బెంగ ఏర్పడింది, ఎందుకంటే పిల్లలకి చదువులు ఏమైపోతాయి, వాళ్ళు కనీసం ఫండమెంటల్స్ కూడా మర్చిపోతారేమో అన్నటువంటి ఆలోచన టైంలో మేము ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి 0.01 ఎవరాకొచ్చు అంటే 1/100 రాసుకోవచ్చు. అంటే 1/100 అంటే ఇక్కడ 1/10 స్క్వేర్, దానికి 10 పవర్ -2 లాగ్ 10 పవర్ -2 టు ది బేస్ 10 అన్నారు.